ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. ఈరోజు వాస్తుశాస్త్రంలో వీధిశూల గురించి చెప్పుకుందాం. అయితే వీధిశూల గురించి ఎంతో విన్నాము, ఎన్నో చూసాము, ఇవన్నీ కూడా అర్థం చేసుకునేటువంటి విధి విధానం ఏమిటి అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు వీధిశూల, వీధిశూల అంటే ఏమిటి? వీధి వచ్చి మనల్ని గృహానికి కొట్టడం, వీధి వచ్చి గృహానికి కొట్టడం ఏమిటండి అని చెప్పేసి మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? మనం గృహంలో ఉంటున్నాం, గృహానికి ఎదురుగా ఒక వీధి వచ్చేసి ఇట్లా మనకి వస్తుంది. ఆ వీధికి అదేంటంటే నిర్జీవంగా ఉంటుంది కదా, వీధి వచ్చి మనల్ని కొట్టడం ఏమిటండి అని చెప్పేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ వీధి ఎప్పుడైతే ఉన్నామో ఉంటుందో, వీధిలో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, మనుషులు తిరుగుతూ ఉంటారు, యంత్రాలు తిరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా అంటే సాలగ్రామం దేవతల్ని ఊరేగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైనా చనిపోతే కాలం చేస్తే ఆ ఊరేగింపుగా కూడా వెళ్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ వీధి యొక్క ఆ యొక్క ఎనర్జీ అంతా కూడా మనకి వేవ్స్ రూపంలో ఇంటికి వచ్చి తగులుతూ ఉంటుంది. ఇందులో ఎలాంటి సంశయం లేదు. ఇది సైంటిఫిక్ వాస్తు ప్రకారం ఎప్పుడైతే వీధి అంటున్నాం, వీధి అంటే ఏంటంటాము, ఒక వీధిలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరగాలి, లేకపోతే ఎవరైనా కాలం చేస్తే వాళ్ళ ఊరేగింపుగా తీసుకెళ్ళి రుద్రభూమిలో ఇది చెయ్యాలి, ఈ విధంగా ఎప్పుడైతే ఉంటుందో వాటిని వీధి అంటారు. అంతేగాని ఒక చిన్న రోడ్డు వచ్చి ఏదో కొంచెం వస్తే దాన్ని వీధి అంటారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే అది వీధిశూల కాదా అనేటువంటిది ముందు మనకి అంచనా వేసుకోవాలి. అది ఏ వీధి, వీధ రాజవీధ, మహారాజ వీధ, లేకపోతే ఉపవీధ, వీధిలా అనిపిస్తున్నటువంటి కొంచెం ఒక దారి అనేటువంటిది మనం ముందుగా అంచనా వేసుకోవాలి. ఆ అంచనా వేసుకొని ఆ వీధి మన సైట్కి కానీ లేకపోతే ఇంటికి కానీ ఎక్కడ తగులుతోంది అనేటువంటిది మనం చూసుకోవాలి. పొరపాటున కూడా రాజవీధి, మహారాజ వీధి ఏదైతే ఎదురుగా వస్తుందో పర్పెండిక్యులర్గా మన సైట్కి కానీ గృహానికి కానీ వచ్చి మూలలు తగలకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మూలలు తగలకూడదు? ఇంటికి మూలల ఎక్కడా కూడా మనం ఎంట్రీస్ పెట్టాం. మూలలు అనేటువంటిది ఈశాన్య మూల, ఆగ్నేయ మూల, అదేవిధంగా నైరుతి మూల, వాయువ్య మూల, ఎంట్రీస్ పెట్టాం. కాబట్టి అక్కడ పొరపాటున కూడా వీధి వచ్చి ఎనర్జీ అనేటువంటిది అట్లా కొట్టకూడదు. ఎనర్జీ అంటే ఏంటి? చూపు ద్వారా వచ్చేది, వెహికల్స్ ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క ఎనర్జీ, అదేవిధంగా నడక ద్వారా వచ్చి చూపు పడుతుందిగా ఆ దృష్టి అనేటువంటిది ఏదైతే ఉంటుందో మూలల్లో పడకూడదు, ఎందుకంటే ఎంట్రీస్ పెట్టాం. అదే వీధి మనకి ఎక్కడైతే ద్వారబంధం మన ఇంట్లో పెట్టుకుంటామో, లేకపోతే ఒక స్థలానికి హద్దు నిర్మించి ఎక్కడైతే కాంపౌండ్ వాళ్ళు గేటు పెట్టుకుంటామో ఆ గేటుకి ఎదురుగా, ప్రవేశ ద్వారం ఎదురుగా అంతవరకు వీధి శూల ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కడైతే అధమస్థానాలు, అధమస్థానం అని ఏమంటున్నాం, ఎక్కడైతే ప్రవేశ ద్వారాలు పెట్టుకోమో, తూర్పు రాజవీధి ఉంది, తూర్పు ఆగ్నేయం మనం ప్రవేశ ద్వారం పెట్టాం, పశ్చిమ రాజవీధి ఉంది, పశ్చిమ నైరుతి అధమస్థానం మనం అక్కడ ప్రవేశ ద్వారం పెట్టాం, దక్షిణ రాజవీధి, దక్షిణ నైరుతి అధమస్థానం అక్కడ మనం ప్రవేశ ద్వారం పెట్టాం, ఉత్తర రాజవీధి, ఉత్తర వాయువ్యం అధమస్థానం అక్కడ ప్రవేశ ద్వారం పెట్టాం. కాబట్టి ఈ అధమస్థానాల్లో ఎక్కడైతే వీధి వచ్చి, వీధి అంటున్నా అది వీధి అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయాలి. అది వీధి అనేటువంటిది నేను చెప్పినవన్నీ కూడా ఆ వీధిలో జరుగుతున్నాయా లేదా అనేటువంటిది ముందరగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ వీధి అనేటువంటిది ఆ అధమస్థానాల్లో కొడితే మాత్రమే, అంటే ఆ శూల వచ్చి తగిలితేనే ఎక్కడైతే ప్రవేశ ద్వారం ఉండదో అక్కడ నుండి ఇట్లా మనకి తోస్తున్నట్టు, అంటే ఆ ఎనర్జీ వచ్చి అధమస్థానంలో కొడుతున్నట్టు. అధమస్థానంలో ఎప్పుడూ కూడా వీధి వచ్చి ఆ శూల అనేటువంటిది తగలకూడదు. ఎక్కడైతే ప్రవేశ ద్వారాలు పెడుతున్నామో, అంటే తూర్పు ఈశాన్యం ప్రవేశ ద్వారం పెట్టచ్చు, తూర్పు ప్రవేశ ద్వారం పెట్టచ్చు. ఇక్కడ తూర్పు ప్రవేశ ద్వారం పెట్టినప్పుడు ఇంటికి తూర్పు ఈశాన్యంలో కూడా వీధి శూల ఉండకూడదు. తూర్పు ఈశాన్యంలో ప్రవేశ ద్వారం పెట్టినప్పుడు తూర్పు దాకా వచ్చింది అనుకోండి, వీధి శూల తూర్పు దిశకు కొడుతుంది అనుకోండి, అది కూడా తప్పే. అంటే దీని అర్థం ఏంటి, ఎక్కడైతే ప్రవేశ ద్వారం పెడుతున్నామో ప్రవేశ ద్వారానికి ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా వీధి శూల అనేటువంటిది ఉండొచ్చు. మూలలు అధమస్థానాలు
పొరపాటున కూడా వీధిశూల అనేటువంటిది ఉండకూడదు. ఒకవేళ వీధిశూల ఉండేటట్లయితే మనం ఎలా చేసుకోవాలి ఇంటి నిర్మాణం అనేటువంటిది చూసుకోవాలి. చాలా మంది ఈ రోజుల్లో మొట్టమొదట కొనేస్తున్నారు వీధిశూల గురించి అంచనా లేకుండా. చివరికి ఏమవుతుంది, ఇల్లు కట్టుకునే టైంకి అప్పుడు అర్రే ఇది వీధిశూల ఉంది అని చెప్పేసి అప్పుడు చూసుకుంటున్నారు. కొనేటప్పుడు ఇవన్నీ ఆలోచించట్లేదు. కొనేటప్పుడు ఏదో తక్కువకు వస్తుందని కొనేస్తున్నారు. ఇంటి నిర్మాణం చేసేటప్పుడు అర్రే ఇది మూలలు సూల కొడుతోంది, ఇది మధ్యకు సూల కొడుతోంది, ఇది ఎగ్జాక్ట్గా తూర్పు ఈశాన్యంలోనే కొడుతుంది, అయితే ఇది మంచిదే అని రకరకాలుగా వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు ఏదేదో అనుకుని అట్లా కొంటున్నారు. అంటే ఇప్పుడు తూర్పు ఈశాన్యంలో వీధి సూల ఉన్నా కొనుక్కొని వాళ్ళు తూర్పు ఈశాన్యంలో కాకుండా తూర్పు జోన్లో పెట్టారనుకోండి, ఏంట్రీ అది తప్పే. ఇక్కడ ముఖ్యంగా అది ఆలోచించాలి, వీధి శూల అనేటువంటిది ఎంట్రీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎదురుగా వస్తే తప్పులేదు. ఎంట్రీ అక్కడ కాకుండా అది అదృష్ట స్థానమైన వీధి శూల వచ్చిందనుకోండి అది తప్పు. మూలలు వీధి శూల అనేటువంటిది కొట్టకూడదు. అదేవిధంగా శాస్త్రంలో వెన్నుపోటు అంటారు. ఇక్కడ వీధిపోటు ఉంది, వెన్నుపోటు ఉంది. వెన్నుపోటు అంటే ఏంటి, నమ్మించి మోసం చేయటం. అది మనకి అందరికీ తెలిసిన విధి విధానమే. అంటే విధి విధానం అని ఎందుకు అన్నాను, నమ్మించి మోసం చేయటం అనేటువంటిది ఇప్పుడు అందరూ వింటూనే ఉన్నారు, వీడు వెన్నుపోటు పొడిచాడు రా అని ఉంటుంది అని మనకి తెలిసిన పదం. అదేవిధంగా వాస్తులో వెన్నుపోటు అంటే ఏంటి, వెన్ను అంటే వంశం, వంశము పోటు. అంటే ఒక ఇంటిలో వెన్నుపోటు ఉన్నప్పుడు ఆ ఇంట్లో వంశము వృద్ధి కాదు. అది ఎప్పుడవుతుంది, తూర్పు ఆగ్నేయ దోషం, ఉత్తర వాయువ్య దోషం, పశ్చిమ నైరుతి దోషం. పశ్చిమ నైరుతి దోషం ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇంట్లో మగ సంతానం అనేటువంటిది కొంచెం ఇబ్బంది అవుతుంది. మగ సంతానం అనేటువంటిది లేకపోతే వంశము వృక్షం అనేటువంటిది పెరగదు కాబట్టి వెన్నుపోటుగా అది శాస్త్ర ప్రకారం చెప్తామన్నమాట. అదేవిధంగా ఒక స్థలం ఉన్నప్పుడు, స్థలం వెనక ఇంకో ప్లాట్ ఉందనుకోండి, ఆ ప్లాటు మధ్యకి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కడతారుగా, ఆ కాంపౌండ్ వాళ్ళు శూల ఏదైతే ఉందో మన స్థలానికి మధ్యలో గనక శూల వచ్చి కొట్టినా అది వెన్నుపోటే, అది కూడా తప్పే. అది శూల వేదాదోషం అంటారు. అది కూడా లేకుండా మనం ప్లాట్స్ అనేటువంటివి ప్రొక్యూర్ చేయాలి. కాబట్టి ఒక స్థలం కొనుగోలు చేసేటప్పుడు వీధి శూల అంచనా వేసుకోవాలి. ఆ వీధి ఎంత విడుతుంది అనేటువంటి చూసుకోవాలి. ఆ ఎంత విడుతున్న వీధి, రాజవీధి ముందు ఆ యొక్క పర్టికులర్ స్థలానికి కానీ ఇంటికి కానీ ఎంత విడుతులో ఉంది అనేటువంటిది చూసుకోవాలి. ఈ వీధి అనేటువంటిది ఈ వీధిని మింగేస్తుందా, లేకపోతే ఈ వీధి ఏదైతే రాజవీధి ఉందో ఇంటి ముందు ఉన్న రాజవీధి ఆ రాజవీధిలోకి ఇది వచ్చి కలిసిపోతుందా అనేటువంటిది పూర్తిగా అంచనా వేసుకొని ఆ రాజవీధికి తగ్గట్టుగా ఒకవేళ వీధి శూల ఉంటే ఇంటి నిర్మాణం ఏ విధంగా చేస్తే ఆ దోషం ఉండదు అనేటువంటిది పూర్తిగా తెలుసుకుని మాత్రమే ఇంటి నిర్మాణం చేసి దానిలో ఆయం కట్టుకోవాలి. ఆయం కట్టుకున్నప్పుడు ఈ దోషాలన్నీ పోతాయి. ఆయం ఎప్పుడైతే పెట్టుకుంటామో ఇంట్లో ఆ యొక్క యోనితత్వం అనేటువంటిది ఇంటికి మనం పెట్టుకున్నప్పుడు వీధి శూల అధమ స్థానంలో ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా, దానికి కొన్ని లెక్కలు ప్రామాణికాలు ఉన్నాయి, అవి కనుక తీసుకొని క్యాలిక్యులేట్ చేసి ఇంటి నిర్మాణం చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి వీధి శూలని వెన్ను పోటుని అంచనా వేసుకొని ఆ యొక్క ఇంటి నిర్మాణం చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా గృహస్థులకి అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది అంటుందో ఎంతమాత్రం సంశయం లేదు. సర్వేజన సుగుణం భవంతు స్వస్తి. పెద్దబాల శిక్షకు స్వాగతం.